అందరికీ నమస్కారం. నా పేరు కొమరద్ భరద్వాజ శర్మ. జ్యోతిషాస్త్రం జ్యోతిష పాఠాలను నేర్చుకుంటున్నాం. అయితే ఈరోజు మనం దశా సిస్టంలో అంతర్దశల గురించి తెలుసుకుందాం. దాంట్లో ఇప్పటివరకు మన గురు మహాదశతో పూర్తయింది. ఇప్పుడు మనం తెలుసుకున్న దశ ఏంటంటే శని మహాదశ. శని మహాదశ మొత్తంలో మనకు 19 సంవత్సరాల కాలం ఉంటుంది. 19 సంవత్సరాల కాలంలో ఈ అంతర్దశ కాలం అనేది ఏ విధంగా ఉంటుందని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అయితే శని మహాదశ మొత్తం కూడా 9 మొత్తం. మొదటిగా శనిలో శని, శని తర్వాత వచ్చేది ఏంటంటే బుధ. శని బుధ, బుధు తర్వాత మనకి కేతువు, కేతువు తర్వాత శుక్రుడు, శుక్రుడు తర్వాత రవి, రవి తర్వాత చంద్రుడు, చంద్రుడు తర్వాత కుజుడు, కుజుడు తర్వాత మనకు వచ్చేది రాహు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 9 శని తర్వాత మనకు వచ్చేది ఏంటంటే రాహు, తర్వాత మనకు గురుడు వస్తాడు. అంటే శని, బుధ, బుధుతో కేతు, కేతుతో శుక్రుడు, శుక్రుడు, రవి, చంద్ర, భుజ, రాహు, గురుడు, ఇవి దశ శని మహాదశలో, మహాదశ అంతర్దశలో గురించి మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. అయితే శని మహాదశ మనకు 19 సంవత్సరాల కాలం ఉంటుంది. దాంట్లో అంతర్దశలు శని 19 సంవత్సరాల కాలం నడుస్తుంది. 19 సంవత్సరాలు పాటు వ్యక్తి ఇబ్బంది పడడు. దాంట్లో మన అంతర్దశల్ని మనం చేసుకోవడం జరిగింది. మరి దాంట్లో విదశలు ఉన్నాయి. అంటే మనకు విదేశాలని మనం పరిగణలోకి తీసుకోవడం లేదు ఎక్కువ శాతం. కేవలం దశా సిస్టంలో దశని, మహాదశని, అంతర్దశని మాత్రమే తీసుకోవడం జరిగింది. మహాదశ, అంతర్దశ. ఇప్పుడు అంతర్దశలో శని మహాదశలో శని అంతర్దశ 2 సంవత్సరాల 12 నెలల 3 రోజులు ఉంటుంది. అంటే శని మహాదశలో శని అంతర్దశ 2 సంవత్సరాల 12 నెలల 3 రోజులు ఉంటుంది. అంటే ఈ 12 నెలలు మనం క్యాలిక్యులేట్ తీసుకున్నట్టు 3 సంవత్సరాల 3 రోజులు ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా శని మహాదశలో బుధుని తీసుకున్నట్టయితే 2 సంవత్సరాల 8 నెలల 9 రోజులు ఉంటుంది. 2 సంవత్సరాల 8 నెలల 9 రోజులు ఉంటుంది. అదేవిధంగా మనం శని మహాదశలో కేతువుని తీసుకున్నట్టయితే 1 సంవత్సరం 1 నెల 9 రోజులు ఉంటుంది. శని మహాదశలో కేతు అంతర్దశ 1 సంవత్సరం 1 నెల 9 రోజులు ఉంటుంది. అదేవిధంగా శుక్రుడు తీసుకుంటే మనకి 3 సంవత్సరాల 2 నెలల కాలం ఉంటుంది. 3 సంవత్సరాల 2 నెలల కాలం ఉంటుంది. అయితే మనకి ఫస్ట్లో శని మహాదశ శని 2 సంవత్సరాల 12 నెలల 3 రోజులు వేసారు ఏంటంటే దాన్ని యాక్టింగ్ ఒకేసారి 3 సంవత్సరాల 3 రోజులు చేసుకోవచ్చు చేసుకోవచ్చు అట్లా కూడా మీరు. ఎందుకంటే మనకి ఏంటంటే ప్లస్ చేసేటప్పుడు ఈ 12 మనకు ఉపయోగపడుతుంది అనేది క్యాలిక్యులేట్ చేయడం కోసం 12 అట్లా రాస్తూ ఉంటారు అన్నమాట. అయితే విధంగా మనం శనిలో శుక్రుడు తీసుకుంటే 3 సంవత్సరాల 2 నెలల కాలం ఉంటుంది. అదేవిధంగా శని మహాదశలో రవి తీసుకున్నట్టయితే మనకు 11 నెలల 12 రోజులు ఉంటాడు. శనిలో రవి 11 నెలల 12 రోజులు ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా శని మహాదశలో చంద్రుని తీసుకున్నట్టయితే 1 సంవత్సరం 7 నెలల కాలం ఉంటాడు. శని మహాదశలో చంద్రుడు 1 సంవత్సరం 7 నెలల కాలం ఉంటాడు. అదేవిధంగా శనిలో కుజుని తీసుకున్నట్టయితే 1 సంవత్సరం 1 నెల 9 రోజులు ఉంటాడు. 1 సంవత్సరం 1 నెల 9 రోజులు కాలం ఉంటాడు. అదేవిధంగా శని మహాదశ రాహుని తీసుకున్నట్టయితే మనకి 2 సంవత్సరాల 10 నెలల 6 రోజులు ఉంటాడు. శనిలో రాహు 2 సంవత్సరాల 10 నెలల 6 రోజుల కాలం ఉంటాడు. అదేవిధంగా గురువుని తీసుకుంటే మనకి 2 సంవత్సరాల 6 నెలల 12 రోజులు కాలం ఉంటాడు. 2 సంవత్సరాల 6 నెలల 12 రోజులు కాలం ఉంటాడు. అంటే మనకి ఇవి బట్టి బట్టి మనం నేర్చుకోవాలండి. ఉదయం పూట 6 గంటల లేచి బట్టి బట్టి మనకి క్లారిటీగా వచ్చే అవకాశం ఉంది. అండ్ ఎగ్జాంపుల్గా మనం తెలుసుకున్నట్టయితే 1వ తారీఖు 1వ నెల 2020 ఒక వ్యక్తి జన్మించాడు. దానికి శని మహాదశలో దీనికి ప్లస్ చేసుకుంటాడు కదా మనం. అంటే 3 సంవత్సరాలు మనం ప్రెస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ 3 సంవత్సరాల 3 రోజులు మనం ప్రెస్ చేసినట్టయితే 2023 1వ నెల 4వ తారీఖు అంటే ఆ యొక్క శని మహాదశ శని అంతర్దశ ఎప్పటివరకు ఉందంటే 2023 4వ తారీఖు 1వ నెల వరకు ఆ యొక్క శని అంతర్దశ అతను నడుస్తుందండి. అదేవిధంగా దీనికి మళ్ళీ మనము ఈ బుధ అంతర్దశను క్యాలిక్యులేట్ చేసినట్టయితే 2 సంవత్సరాల 8 నెలల 9 రోజులు అది అంటే 23+2 అంటే 25 8+9 అంటే 9 8 1 9 9 4 13 అంటే 2025 9 నెల 13వ తారీఖు వరకు అతనికి ఈ యొక్క శని మహాదశ బుధ అంతర్దశ నడుస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవడం కోసమని ఈ యొక్క అంతర్దశ అనేది రాయడం జరిగింది. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఈ శని మహాదశ ఎప్పుడు పూర్తవుతుంది, శని మహాదశ అంతర్దశలు ఎప్పుడు పూర్తవుతుంది, మెయిన్ క్లాస్ రాసుకొని బుక్ మీద రాసుకోవచ్చు. నేను పక్కన ఈ వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు కూడా కింద మీకు లాస్ట్లో ఒక
ఇమేజ్ని కూడా జరుగుతుంది, ఇమేజ్లో కూడా మీరు రాసుకొని చదువుకోవచ్చు. ఇది మన యొక్క శని మహాదశ గురించి చదువుతున్నాం. తర్వాత మనకి ఇప్పుడు రవి, చంద్రుడు, కుజుడు, రాహువు, కురుడు, శని కంప్లీట్ అయినాయండి. ఇప్పుడు బుధ మహాదశ ఎంతకాలం ఉంటుంది, బుధ మహాదశలో అంతర్దశ ఎంతకాలం ఉంటుంది అనేది మనం తర్వాత ప్రస్తుతం తెలుసుకుంటున్నాం. అందరికీ నమస్కారం.